రాసిన కూర్చున్న బహుజల చక్రవర్తి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని మల్కాపేట గ్రామంలో విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన పెద్దలందరికీ మా గ్రామ అనేటువంటి ఒక సంస్కృతి నుంచి నా ఊరు నా మండలం నా జిల్లా నుంచి నా దేశానికి నేను ఏం చేస్తాననేటువంటి రీతి లోపల ఈ రోజు ఆలోచించేటువంటి కార్యక్రమాన్ని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలలో ఒక రకమైనటువంటి మార్పు వచ్చింది. నిజంగా దానికి కృషి కర్త కర్మకులు అంతా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి యువకులే. నాటి నరేంద్రుడు కోరుకున్నట్టు ఏ సమాజం బాగుపడాలన్నా సమాజంలో ఉన్నటువంటి యువకులతో బాగుపడుతుంది. ఇరుక కండలో ఒక్క నరాలు కలిగినటువంటి యువత కొంతమంది ఇస్తే ఈ దేశ చరిత్రను తెలియరాస్తా అని చెప్పి నాడు నరేంద్రుడు కోరుకుంటే నాటి నరేంద్రుడి వచనాలను ఈ రోజు అమలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఈ రోజు విశ్వగురుగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఇటీవల కొన్ని పంచాయతీలు చూస్తా ఉన్నారు. 5.5 సంవత్సరాలు నరేంద్ర మోడీ పాలన తర్వాత ఇక ఏ రకంగా కూడా నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించలేమేమో ఎదుర్కోలేమేమో అడ్డుకోలేము అని చెప్పినటువంటి కుట్రలు కుతంత్రాలతోటి ఈ దేశ ప్రజలకి ఎక్కడ కూడా ఒక్క పర్సంటేజ్ కూడా ఇబ్బంది కలిగించినటువంటి ఒక చట్టం పేరు మీద ఈ సమాజాన్ని విడగొట్టాలని సమాజంలో ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఆందోళనలు రేకెత్తించేయాలని చెప్పి ఒక కుట్ర జరుగుతా ఉంది. దీన్ని అందరం కూడా అన్ని గ్రామాలలో కూడా ఏకగ్రీవంగా మనం ఖండించాలి. తిరుగుబాటు చేయాల్సినటువంటి సందర్భం లేకపోతే 24 గంటల్లో 18 గంటలు నరేంద్ర మోడీ గారు పనిచేస్తా ఉన్నారు. పామాజులు లేవు, ఇతర వ్యాపకాలు లేవు, ఏం చేసినా జనం కోసమే. ప్రతి పేద ప్రజలకి అంత్యోదయ అనేటువంటి స్పిరిట్ తోటి బంతిలో కూర్చున్నటువంటి చివరి వ్యక్తి కూడా కేంద్ర ప్రభుత్వ ఫలితాలు అందాలని గరీబులకు సిలిండర్లు ఇచ్చిన, బాత్రూములు కట్టించిన, ఆఖరికి మేమే ప్రతి స్తంభానికి ఎల్ఈడి బుగ్గ వేసిన, లేకపోతే వేసిన సిమెంట్ రోడ్డు వేసిన, ప్రతిదీ పేద ప్రజల కోసం పరితపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఏదో ఒక రకంగా కించపరచాలని. ఏం దొరకకపోతే కొన్ని దొరికిందని సీఏని అండం పెట్టి ఈ దేశంలో ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. 50 మంది లేనోళ్ళు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఎప్పుడైనా ధర్నా చేయొచ్చు, ఎప్పుడైనా ర్యాలీ తీయొచ్చు, ఎప్పుడైనా మైక్ పెట్టొచ్చు, ప్రార్థనల పేరిట ఏదైనా చేసుకోవచ్చు. కానీ హిందువులు డీజే పెట్టాలంటే వారం రోజుల ముందు దరఖాస్తు పెట్టి కూడా అనుమతులు ఇవ్వమని అనడం అనేది ఇది ఏ రాజ్యాంగంలో కూడా అనుమతించబడినటువంటి విషయం కాదు. కాబట్టి మా డీజేలు గుంజుకుపోయారు సిరిసిల్లలో ఇందాక కొంతమంది శివభక్తులు చెప్తారు అన్నా, మేము డీజే పెట్టుకొని పోతుంటే డీజేలు గుంజుకుపోతా ఉన్నారు, మైకులు పెట్టుకుంటే మైకులు గుంజుకుపోతా ఉన్నారు. ఏ కారణంలో అది లేదు, ఏదైనా ఇదే పంచాయతీ అన్నా, ఇప్పుడే డీజే గుంజుకుపోయారు, ఇప్పుడే మైక్ గుంజుకుపోయారు, ఇప్పుడే టెంట్ అని ఇస్తలేరు అని 180 మంది ఉన్నప్పుడే ఇంత చేస్తే రేపు మనం 160 అయితే ఏం కట్టారు ఒకసారి ఆలోచించాలి. మనమందరం నీతి నియమం నిజాయితీ కేవలం మనకే ఉండాలా, ఎదురు ముందులకు ఉండద్దని ఒకసారి మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ గ్రామంలో ఈ దేశం కోసం హిందూ ధర్మం కోసం పోరాడినటువంటి ఒక గొప్ప పోరాట యోధుని విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నటువంటి సందర్భంగా మనం అందరం ఒకటి ప్రమాదం చేయాలి. మన ధర్మం మీదకి ఎవరు దాడి చేసినా ఛత్రపతి శివాజీ చేతిలో ఉన్న ఖడ్గం నా చేతిలో ఉంటుందని చెప్పి మనం అందరం కూడా ప్రమాదం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మల్కపేట గ్రామంలో ఉన్నటువంటి యువకులే, ఇతర గ్రామాల యువకులకు ఆదర్శంగా నిలవాలి. మీ పోరాటం మీ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మీరు తీసుకున్నటువంటి స్ఫూర్తి ఈ గ్రామంలో మీకు సహకరించిన రీతిలోనే గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మొత్తం వార్డు సభ్యులు, మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీలో ఖచ్చితంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడకపోతే రేపు నీ ఇంటి మీద ఏదైనా దాడి జరిగితే నిన్ను ఎవరు కాపాడతారనేది ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంత దూరం నేను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ గ్రామ యువకులకి, ఈ గ్రామ పెద్దలకి, భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా రథ సారథులందరికీ కూడా మరోసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. ఏ భవానీ అంటే వీర శివాజీ అని చెప్పాలంటే
జై భవానీ జై శివాజీ. కొట్టలేదు గొంతు, సిరిసిల్ల వాకడ కూడా కొట్టలేదు, రాజన్న సిరిసిల్ల ముట్టం కాదు.